2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా? కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధమవుతుందా? తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడిన లెక్క ఏదైతే జమిలి ఎన్నికలకు సంబంధించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నది, జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 83, 85, 172, 174, 356 రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలని సూచించింది. ఈ బిల్లు 2024 ఈ శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. బిల్లుకు పార్లమెంట్లో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దేశం మొత్తం పరిపాలనా సౌలభ్యానికి సంబంధించి ఈ జమిలి ఎన్నికలు జరపాలన్నటువంటిదే తమ నిర్ణయం అన్నది ప్రహ్లాద్ జోషి చెప్తున్నటువంటిది. అంటే ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు జరపడం, ఇదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు జరపడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కావాల్సిందల్లా రాజ్యాంగ సవరణకి ఎంతవరకు అవకాశం ఉంది? లోక్సభలో సాధ్యం, రాజ్యసభలో ఇప్పుడు హాఫ్ మెజారిటీ ఉంది, మిగతాది ఎంతవరకు అన్నటువంటిదే ఇప్పుడు చూడాల్సింది, తేలాల్సింది.